స్టార్ పవన్ కళ్యాణ్ ఐదు సినిమాలు చేస్తున్నాడు కానీ అందులో ఒక మూవీ మాత్రమే సేఫ్ అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి యంగ్ స్టార్ ప్రభాస్ వరకు అంతా పావు డజన్ నుంచి అర డజన్ సినిమాలు కమిట్ అవుతున్నారు కానీ వాటిలో ఒక మూవీనే సేఫ్ అట ఎందుకు ఏమిటి ఎలా వాచ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐదు సినిమాలతో రిస్క్ చేస్తూనే అందులో ఒక మూవీతో సేఫ్ జోన్ చూసుకుంటున్నాడా సోసో మూవీలను కూడా సినీ సునామీలోగా మార్చే పవన్ కి సేఫ్ గేమ్ ఆడాల్సిన అవసరమొచ్చిందా పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలు కమిట్ సెన్సేషన్ అంటే ఆ ఐదు మూవీల్లో నాలుగు ప్రయోగాలే ఒక్కో జోనర్లో ఒక్కో సినిమా దేంట్లో కూడా మాస్ ఎలిమెంట్స్కు ఛాన్స్ లేదు కాబట్టి ఐదు సినిమాల్లో నాలుగు ప్రాజెక్ట్స్ పూర్తిగా ప్రయోగాలే హిందీ పింక్కు తెలుగు గా రెడీ అవుతుంది వకీల్ షాప్ ఇది పూర్తిగా బాధిత మహిళ కోసం పోరాడే కథాంశంతో వస్తోంది కాబట్టి పవన్ స్టైల్ ఆఫ్ మాస్ ఎలిమెంట్స్ కష్టమే ఇక ఆ తర్వాత అయ్యప్పురం కోశ్యం తెలుగు రీమేక్ కూడా కమర్షియల్ కాన్సెప్ట్ కాదు క్రిష్ మూవీ సురేందర్ రెడ్డి సినిమాలు పీరియడికల్ లేదంటే పొలిటికల్ డ్రామాలు సో పవన్ ఐదు సినిమాలు చేస్తున్నాడన్న ఫ్యాన్స్ సంబరం కంటే ఐదింట్లో నాలుగు ప్రయోగాలనే అన్న కంగారే ఎక్కువైందట అందుకే అభిమానుల కోసం హరీశ్ శంకర్ మూవీ ఔట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా చేయబోతున్నాడట హరీష్ శంకర్ మేకింగ్ లో దబాంబు తెలుగు రీమేక్ గబ్బర్ తో దుమ్ము దిలిపిన పవన్ మళ్లీ సేమ్ డైరెక్టర్తో అలాంటి మాస్ మూవీని చేయబోతున్నాడట మంత్రిగారి వియ్యంకుడు స్టోరీ లైన్తో మాస్ మతిపోగొట్టి సినిమా చేస్తున్నాడట పవన్ చిరు కెరీర్లో కూల్ హిట్గా నిలిచిన మంత్రిగారి వియ్యంకుడినే హరీష్ శంకర్ కమర్షియల్ యాంగిల్లో పొలిటికల్ గా మార్చబోతున్నాడట పొలిటికల్ జర్నీ చేస్తున్నాడు కాబట్టి పవన్ ఇలా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీలు చేస్తూ నాలుగు ప్రయోగాలు చేస్తున్నాడట అయితే ఫ్యాన్స్ కోసం ఒకటి మాత్రం కమర్షియల్ కహానీగా చేస్తున్నాడట అలా బ్యాకప్ ప్లాన్ గా రెడీ చేస్తున్నాడట పవన్ ఈ విషయంలో రెండు బ్యాకప్స్ ప్లాన్ చేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజెంట్ పరుశురాం మేకింగ్ లో సర్కారు వారి పాటంటు ప్రయోగం చేస్తున్నాడు జ్యుయెల్ రోల్ వేస్తూ ఫస్ట్ టైం ఈ తరహా ఎక్స్పెరిమెంట్స్ తో బిజీ కాబోతున్నాడు గా స్టార్స్ ప్రయోగాలు చేసేటప్పుడు సీన్ రివర్స్ అయినా గట్టెక్కేలా మరో మాస్ మూవీ చేయడం కామన్ అలా పూరి జగన్నాథ్తో ఓ సినిమా కమిటయ్యాడట మహేష్ పోకిరి బిజినెస్ మ్యాన్ తర్వాత అంతకు మించేలా కొత్త కాన్సెప్ట్ తో మహేష్ బాబ్ సేఫ్ జోన్ చూసుకుంటున్నాడట ఒకవైపు సర్కారు వారి పాటతో ప్రయోగం అలానే రెండు వేల ఇరవై రెండులో రాజమౌళి మేకింగ్ లో మరో ప్రయోగం ఏది వర్కౌట్ అయినా కాకున్నా పూరితో మా సినిమా చేస్తున్నాడు కాబట్టి అది మినిమం గ్యారంటీ అన్నది స్ట్రాటజీ అంటున్నారు ఫెయిల్యూర్స్ లేని రాజమౌళితో సినిమా కూడా మినిమం గ్యారంటీ కానీ అది సెట్స్ పైకెళ్లి వచ్చేందుకు ఎన్నేళ్లు పడుతుందోనని ఇలా ఫ్యాన్స్ కోసం బ్యాకప్ ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు ప్రిన్స్ పవన్ కళ్యాణ్ ఐదు సినిమాల్లో ఒక మూవీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో బ్యాకప్ లో మారబోతోంది మహేష్ బాబు మూడు ప్రాజెక్ట్స్ లో పూరి జగన్నాథ్ సినిమా మినిమం గ్యారంటీ ప్రాజెక్టుగా పట్టాలెక్కబోతోంది కానీ యంగ్ స్టార్ ప్రభాస్ అసలు సేఫ్ జోనే చూసుకోవట్లేదు ప్రయోగాలు తప్ప మరో ధ్యాసే లేదు బాహుబలి తర్వాత పెరిగిన ఇమేజ్ కు తగ్గట్టు సాహో చేసిన ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ అంటూ పీరియాడికల్ డ్రామా చేస్తున్నాడు ఆ తర్వాత ఆది పురుష్ అంటూ రామాయణాన్ని వినిపించబోతున్నాడు ఈ రెండూ కూడా పీరియాడికల్ డ్రామాలే ఇక నాగస్విన్ మేకింగ్ లో తెరకెక్కే సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ కూడా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతోంది ఎలా చూసినా మూడింటికి మూడు ప్రయోగాలే అంటే లాంటి మాస్ మతిపోగొట్టే సినిమాలు రెండు ఇరవై రెండు వరకైతే కష్టమే అనంటున్నారు